అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ గౌరవ శాసనసభను కౌరవ సభగా రాష్ట్ర ప్రతిష్టను దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా సర్వనాశనం చేసి రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, ఏపీలో ముంచెత్తుతున్న వరదల వలన సర్వం కోల్పోయిన పేదల గోడును దృష్టి మరలించడానికి చేసిన వికృత క్రీడలు నిరసిస్తూ రాంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండల కన్వీనర్ మాగపు బాబురావు ఆధ్వర్యంలో మండల హెడ్ క్వార్టర్ అయిన ఇందుకూరుపేట గ్రామంలో దాదాపు 2 గంటల సేపు రోడ్డుపై బైఠాయించి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మంత్రు మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిని దూషించే ముందు అతని వ్యక్తిగత విషయాలలోకి మనం ప్రవేశించకూడదు. అలాంటి నియమనిబంధనలు తెలియని మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడటం సిగ్గుసేటగా ఉంది. అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన సన్నివేశంగా మాత్రం కూడా భావించాలి. ఇటువంటి దౌర్భాగ్యం దుర్మార్గమైన వ్యక్తుల్ని శాసనసభకు ఎన్నుకున్నందుకు ముందుగా ప్రజలు సిగ్గుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మంత్రులు ప్రజలకి సేవకులుగా మిగలాలి తప్ప రౌడీజానికి రాజకీయానికి మారుపేరుగా మిగలడం చాలా దురదృష్టకరం అని చెప్పి మరి సభానాయకుడు సీఎం గారు ఎగిలిన వాళ్ళు నవ్వుతూ విమర్శిస్తుంటే ఆనందపడుతున్నాడు. ఇలాంటి ఆనందం మంచి పద్ధతి కాదు. పద్ధతి నేర్పాలి. మరి మన నాయకులకి పద్ధతి నేర్పి సరిగ్గా చేయాలి తప్ప ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడడం మరి